Hi friends, welcome to VTR. Nenu meeku unboxing chesi chupichanu. Ee roju naa bike meeda mount chestunnanu. This is my baby. Okkasari din round up look eskondi. Nenu ikkada idanni ready chestunnanu. Hi. So nenu meeku unboxing chesina panniers ivu vachesi. Idu vachesi side panniers and idi chip middle top box. సో ఈ బ్రాకెట్స్ తోని నేను ఇవి మౌంట్ చేయబోతున్నాను. సో అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన టూల్ కిట్ నా దగ్గర ఉంది. సో నేను వన్ బై వన్ ఇస్ చూపిస్తాను. ఓకే, ఫాలో మీ. ఓకే, ఇంకొంచెం డిప్ అంటే బట్ ట్రై చేద్దాం. నేను ఆల్రెడీ కొన్ని లూజ్ చేసి పెట్టాను, ఎందుకంటే మళ్ళీ ఒకేసారి వీడియోలో అన్నీ చేయలేం కదా. సో ఇది కూడా కొంచెం లూజ్ చేశాను కాబట్టి నో ఇష్యూ. ఇంటికి వచ్చేసి మనం రైట్ సైడ్ బ్రాకెట్ ఫిక్స్ చేసాము. సో ఇప్పుడు మనం ఒకటి బాక్స్ ఫిక్స్ చేసి చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. అది దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. సో ఇది బాక్స్ అండి, నేను చూపించింది ఆల్రెడీ. ఫోర్ స్క్రూస్ మనం ఫిట్ చేయబోతాం ఇవాళ రోజు. ఓకే, చూసారా, ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసి ఇది చూడండి, స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్తో సో సక్సెస్ఫుల్లీ ఒక బాక్స్ మనం మౌంట్ చేయడం అయింది. చూసారా ఇది. సో ఇది మనకి చాలా బూట్ స్పేస్ ఉందండి, ఇది చాలా వరకు మౌంట్ చేస్తే. సో ఇది వన్ డన్. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ మనం కూర్చొని పుట్రాడ్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నా కానీ వాళ్ళు హ్యాపీగా వెళ్ళచ్చు. సో స్పేస్ ఇష్యూ అయితే ఏముండదు. చూడండి, డ్రైవర్ సేఫ్ అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా సేఫ్. నెక్స్ట్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మౌంటైన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కోసం సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఈ స్క్రూ డ్రైవర్ నేను తర్వాత లెంత్ తీసుకొచ్చి ఫిట్ చేస్తాను. ఇంకా మీకు మౌంట్ చేసి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ప్యానియర్. దీంట్లోనే సో ఈ లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ ప్యానియర్. సో ఇది వచ్చేసి టాప్ ప్యానియర్, చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి టాప్ మౌంటైన్. సారీ అండి, యాక్చువల్లీ ఈ మౌంట్ నేను ఆల్రెడీ ఫిట్ చేశాను. ఎందుకంటే ఈ సీట్ అయితే ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసి ఫిట్ చేయాలి. సో దానివల్ల నేను ఏం చేశాను, ఫస్ట్ అయితే ఫిట్ చేసి చూపించాను. సో దీనివల్ల మీకు ఇది అసెంబుల్ చేయలేక చూపించలేకపోయాను. ఇదైతే సింపుల్ మౌంట్. చూడండి, మూడు ప్యానియర్ సెట్ అయిపోయి సూపర్గా ఉంది. చూడండి, సో ఈ
ట్యాక్స్ ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా లగేజ్ పెట్టుకోవాలంటే మనం ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ జిప్స్ లూజ్ చేసేసుకొని మనకి క్యాంపింగ్ టెంట్ కానీ ఇంకేమైనా పెట్టుకుని అదర్ ఇష్యూస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ టాప్ కూడా అండ్ ఈ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా ఎలా ఉంది ఫ్రెండ్స్, కంప్లీట్ సెటప్ ఎలా ఉంది చెప్పండి, మీరు కామెంట్ చేయండి. బట్ ఇది కొనెన్ వాళ్ళు చేసి ఇచ్చారు, థ్యాంక్ యూ కొనెన్ టీమ్.